వంకాయ సావిడాల కూర తయారు చేయబోతున్నాము. అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. వంకాయ సావిడాల ఈ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సావిడాలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, మెంతికూర. ఫిష్ ఉంది కదా, దీన్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని నానబెట్టేసేసి శుభ్రంగా ఒక 5-6 సార్లు కడగాలి. కడిగితేనే అప్పుడు ఆ ఎండిన స్మెల్ అంతా పోతుంది అన్నమాట. కొన్ని ఒక్కోసారి మనం ఈ వంట వండుకోవాలంటే నూనెలో ఈ ముక్కలు వేపేసేసి కూరలో వేసుకోవచ్చు. లేదు అంటే దీనికే ఉప్పు, కారం, పసుపు అన్ని పట్టించి కూరలో కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది ఎవరు ఎలా తినాలి అనుకుంటే అలా తినచ్చు. కొంతమంది ఉట్టిగా నూనెలో వేపుకొని తినేస్తారు సాంబార్కి, పప్పుచారుకి, నంచుకొని తినడానికి. మనం ఈరోజు వంకాయలో వేస్తున్నాము, ములక్కాడలో వేయచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ కూరలో వేయచ్చు. మోగుడు పెట్టి ఆయిల్ అలా చేప అలా ఎండింది ఎండినట్టు వండకూడదు. దాన్ని నానబెట్టి ముందు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక 5-6 సార్లు వాష్ చేసి అలా నీట్ గా చేసుకోవాలి. మీరు అన్నారు ఇందాక నేను ఈరోజు కలిపేసేసి వేస్తాను. అంత పెద్ద పెద్ద ముక్కలు వేస్తాను. పసుపు, యాక్చువల్గా దీనికి ఉప్పు ఉంటుంది, కర్రీ చేస్తాం కాబట్టి దానికి సరిపడంత ఉప్పు వేసేస్తున్నాను. నెక్స్ట్ కారం, ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం మెంతి ఆకు కొంచెమే వేసారు. పచ్చిమిరపకాయలు, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్టా. ఇప్పుడు మనం పసుపు అవన్నీ అందులో వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేయట్లేదు. నెక్స్ట్ వంకాయ ముక్కలు వేస్తారా? దీనికి స్పెసిఫిక్గా వంకాయలు ఇవే తీసుకోవాలా ఏమన్నా? అట్లా ఏం లేదు, కానీ తెల్ల వంకాయలు బాగుంటాయి. బాగుంటాయి. మనకి ఏంటంటే ఇప్పుడు చేపలు తొందరగానే ఉడికిపోతుంది. వంకాయ కొంచెం మగ్గిందంటే ఈ నానబెట్టిన ఫిష్ కూడా వేసి కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకోవటం. ఇది ఎగురు అన్నాను కాబట్టి ఎక్కువ వాటర్ లేకుండా దగ్గర కంటే ఉడికించుకోవాలి. కొంచెం వంకాయ మగ్గింది కదా, ఇప్పుడు ఇది ఉప్పు, కారం, పసుపు వేసిన సావిడాయిల్ని వేసేద్దాం. ఈ లోపల ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నాను, గరం మసాలా. ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే కూర అవుతుంది. చూద్దామా. ఓకే, సో ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. కొత్తిమీర వేసేస్తున్నాను. వంకాయ సావిడాలు ఇగురు రెడీ. వీణా టేస్ట్ చూసి ఎలా ఉంది? ఓకే. వంకాయ సావిడాల ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సావిడాలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, మెంతికూర. వంకాయ సావిడాల ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సావిడాల ముక్కలు వేసుకోవాలి. దానిలో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా సావిడాలకు కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత కొద్దిగా మెంతి ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గినాయి అనుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న సావిడాలను కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సిమ్ లో ఉడికించుకోవాలి. సావిడాలు కూడా బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ సావిడాల ఇగురు.